मंत्री गंगूल कमलाकर् कांग्रेस नायक व्याख्य तीव्र खंडा टीआरएस मैनारटी नायक करीमनगर सुभाष नगर मीडिया तो माला मंत्री गंगूल समक्ष करीमनगर अभिवृद्धि चंदर इक कांग्रेस नायक अभिवृद्धि ने ओरव आयन पै नि वे आरोप कांग्रेस नायक प्रजु नमे पैस्थिल्लोर తెలంగాణ మలిదశ ఉద్యమకారులుగా గంగుల కమలాకర్ ఆహర్నిసలు ప్రజా సేవ చేస్తున్నారని కొనియాడారు. కరీంనగర్ ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందని కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొడతారని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బోయిన్పల్లి వినోద్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. కరీంనగర్కు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. कल जो है सो हमारे कांग्रेस के पार्टी के लीडर समद नवाब साहब ने हमारे मिनिस्टर गंगूला कमलाकर साहब के ऊपर गलत इल्ज़ाम्स लगाए कि वक्फ बोर्ड की ज़मीन कब्जा करे बोल के एक गलत इल्ज़ाम लगाए. हम इस इल्ज़ाम को मजम्मत करते हैं, निंदा करते हैं. ये बिल्कुल गलत है जो लगाए समद साहब. आप साबित करो, साबित करो. कोर्ट है, सब है. खाली 14 साल से यही उन पर गंगूला कमलाकर साहब के मिनिस्टर के साहब से गलत इल्ज़ाम लगा रहे हैं. आप कुछ भी साबित आज तक कुछ भी नहीं करे. करो आप साबित. और हमारे मिनिस्टर साहब खुले अल्फाज में बोले, अगर मैं वक्फ बोर्ड की ज़मीन कब्जा करा हूँ तो और एक दो एकड़ फ्री भी लिख के दे देता हूँ. बोले साबित करो आप. खाली इल्ज़ाम लगाने से नहीं होता. करीमनगर की आवाम पूरी दानिशमंद है. करीमनगर की आवाम को मालूम है मिनिस्टर साहब कैसे इंसान हैं. కరీంనగర్ ప్రజలు చాలా చైతన్యవంతులు. మా కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మన సమద్ నవాబ్ గారు గంగూలా కమలాకర్ మంత్రి వర్యులైన గంగూలా కమలాకర్ పై వక్ఫ్ బోర్డ్ భూమి కబ్జా చేసినారు, సిబిసిఐడి ఇంక్వైరీ అని మీరు ప్రెస్ మీట్ పెడితే మీకు నమ్మే పరిస్థితి ఎవరు లేరు. కరీంనగర్ ప్రజలు చాలా చైతన్యవంతులు. కరీంనగర్లో టిఆర్ఎస్ ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుండి ఎన్నో డెవలప్మెంట్ చేసింది. వక్ఫ్ బోర్డ్ భూముల కోసం కొత్త కొత్త చట్టాలు తీసి వక్ఫ్ బోర్డ్ భూములు కాపాడడానికి దాని నుండి వచ్చే ఆదాయాన్ని ప్రజలకు మైనారిటీ ప్రజలకు అందజేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు వానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ఎంపీ వినోద్ కుమార్ గారు మరియు మంత్రి వర్యులైన గంగూలా కమలాకర్ గారు రాత్రింపగళ్లు కష్టపడి పనిచేస్తున్నారు.